నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. పర్యావరణంపై గాడ్జిల్లా ఎల్ నినో పంజా. చరిత్రలో ఎన్నడూ చూడనంత భయానకమైన ఎల్ నినో. గతి తప్పిన వానలు, కాలం మారిన ఋతువులు, ఒకవైపు తీవ్రమైన కరువు, మరోవైపు ఊహించని రీతిలో వరదలు, ఇంకోవైపు భయపెడుతున్న ఉష్ణోగ్రతలు. మనం ఏ కాలంలో ఉన్నాం అని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. వాతావరణ పరిస్థితుల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది ఎల్ నినో. రాకాసి ఎల్ నినో, ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. ఎల్ నినో ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న మాట. 2015లో ఏర్పడిన ఎల్ నినో తీవ్ర ప్రభావాన్ని చూపించింది, గ్లోబ్ మొత్తాన్ని షేక్ చేసేసింది. దీని తీవ్రతను బట్టి దీనికి గాడ్జిల్లా ఎల్ నినో అని పేరు పెట్టారు సైంటిస్టులు. చరిత్రలో ఎక్కడా ఇంతటి భయానక ఎల్ నినో చూడలేదంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. 2016 మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రమాదం అంచనా ప్రపంచం. తరుముకొస్తున్న భయానక ఎల్ నినో. వాతావరణంలో ఊహించని మార్పులు. గ్లోబల్ షేక్ అయిపోతుందా? మానవాళికి పెనుముప్పు తప్పదా? ఎల్ నినో ముప్పు ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. చరిత్రలో ఎన్నడూ చూడనంత భయానకమైన ఎల్ నినో ఇప్పుడు భూగోళాన్ని వెంటాడుతోంది. గత 3 నెలలుగా ఈ ఎల్ నినో తీవ్రత అత్యధికంగా ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎల్ నినో తీవ్రత ఇంతగా లేదంటున్నారు. తీవ్రత 2.31గా నమోదైనట్టు చెబుతున్నారు. ఇక్కడ 2 గ్లోబులున్నాయి. ఎడమవైపు ఉన్న గ్లోబ్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయపడుతున్న ఎల్ నినో తీవ్రతను తెలియజేస్తోంది. కుడివైపు గ్లోబ్ ఇప్పటి వరకు తీవ్రమైనదిగా చెబుతున్న 1997 నాటి ఎల్ నినో తీవ్రతను వివరిస్తోంది. ప్రస్తుత ఎల్ నినో అప్పటికంటే చాలా తీవ్రంగా కనిపిస్తోంది. దీని ప్రభావం కూడా భయానకంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వరదలు, మరోవైపు భయానక కరువు కాటకాలు. ఈ ఎల్ నినో ప్రభావం భారత్పై ఇప్పటికే తీవ్రంగా పడింది. దేశమంతటా కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఈ మ్యాప్ను గమనించండి. మనకు వర్షాలు పడాల్సిన జూన్ నుంచి ఇప్పటి వరకు దేశమంతా పొడిగానే ఉందని ఈ మ్యాప్ తెలియజేస్తోంది. తమిళనాడు, కేరళ తప్ప మిగతా ప్రాంతాల్లో వర్షపాతం అత్యల్పంగానే ఉందనే విషయాన్ని ఈ మ్యాప్ రుజువు చేస్తోంది. దేశమంతటా కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. జీవనదులు సైతం వట్టిపోయాయి. వర్షాకాలంలో వానలు కురవలేదు. శీతాకాలంలో చలిగాలులు పెద్దగా వీయలేదు. ప్రస్తుతం మనకు విండ్ ఈ ఆగ్నేయ దక్షిణ దిశ నుంచి రావడంలో తేమతో కూడిన గాలు ప్రవహించడం వల్ల ఈ కనిష్ట ఉష్ణోగ్రతలో పతనం పెద్దగా లేకపోవటం, అవి సాధారణంగా ఎక్కువ నమోదవడంతో మన చలి తీవ్రత పూర్తిగా తొలగిపోయింది. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కడ రాసలేదు, ఎక్కడా లేదు. కాబట్టి సీజనల్ ట్రెండ్ మనం చూసినట్లయితే సీజనల్ ట్రెండ్లో పెద్దగా వేరియేషన్ లేదు. కాబట్టి వర్షాకాలం ఇచ్చే వర్ష ప్రభావం ఇచ్చే వర్షం చాలా ఫ్యాక్టర్స్ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అనుకూలమైన
అంశాలు ఉన్నప్పుడేమో మంచి వర్షాలు వస్తాయి, అనుకూలం కానప్పుడు కొంత వర్షపాతం తగ్గుతుంది. అకాల వర్షాలు చెన్నైని ముంచేశాయి. జనవరి చివరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ముందు ముందు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా మనం గమనిస్తున్నట్టే గత వారం 10 రోజులుగా చూస్తే అత్యధిక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 39 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా నమోదైంది నందిగామలో. ఇటు మన తెలంగాణలో కూడా ఈ హన్మకొండ ప్రాంతంలో మాత్రం చూస్తే 38 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నమోదైంది. ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగటం, ఇదే సమయంలో ఆగ్నేయ మన బే ఆఫ్ బెంగాల్ నుంచి ఆగ్నేయ దిశ నుంచి దక్షిణ దిశ నుంచి తేమతో కూడిన గాలు ప్రవహించడంతో మరి చలి తీవ్రత పూర్తిగా సమస్యపోయి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ కన్నా 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవడంతో ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా చలి ప్రభావం లేదు. వాతావరణంలో వస్తున్న ఈ తీవ్రమైన మార్పులన్నింటికీ కారణం ఎల్ నీనోనే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బిగ్ బ్యానర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.